దగ్గర దగ్గర సుమారుగా 6 నెలల నుంచి సంవత్సరం పాటు కంటిన్యూస్గా పగలనక రాత్రి అనక బ్లూ ఫిల్మ్లు తీసుకున్నారు మీ ఇద్దరు. హలో హలో చెప్పాలి, ఎందుకు ఫోన్ చేసావు చెప్పా. ఒక 4-5 మంత్స్ లో వస్తారంట, అమౌంట్ ఎప్పుడు ఇస్తావు? అదంతా కాదు కానీ ఒక 50,000 అంటే కొంచెం తర్వాత చూసుకుందాం. ఇంకా ఎన్ని లక్షలు, ఇంకా ఎన్ని వేలు లక్షలు నేను నీకు పంపించాలి? అవన్నీ కాదు, నువ్వు మీ మదర్ కి హెల్త్ బాగాలేదని చెప్పి తీసుకున్నావు. ఇప్పుడు నేను కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి కదా. ఇప్పుడు అదంతా స్టోరీ అవుతుంది కానీ ఒక 50,000 అంటే పంపి తర్వాత చూద్దాం. అలా కాదు, ఏ రోజైనా నేను నిన్ను ఇంత అడుగుతున్నావు ఎందుకు, ఏమి అని అడిగానా? నువ్వు ఎంత అడిగితే అంత అమౌంట్ ఇచ్చాను, కొంత అమౌంట్ అకౌంట్ కి సెండ్ చేశా, కొంత అమౌంట్ చేతులకి ఇచ్చాను. నువ్వు నాకేం ఇవ్వలేదు కదా, కనీసం రెంట్ కూడా తీసుకోలేదు కదా మీ దగ్గర నుంచి. నేను నువ్వు నాకేం ఊరికి ఇవ్వలేదు కదా, ఊరికైనా ఇవ్వకపోయినా ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఇంకా మా హస్బెండ్ వస్తాడు అదే టైంలో నువ్వు నాకు హెల్ప్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఏంటి సార్? నాకు హెల్ప్ చేసావు చేయవా? నేను నీకు డబ్బులు ఇవ్వను, నాకు 50,000 కొడతావా కొట్టవా అది చెప్పు. ఇప్పుడు నేను కొట్టలేని పరిస్థితిలో ఉన్నా సార్, కొట్టకపోతే నువ్వు ఏం చేస్తావు? నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నీ వీడియోలు పంపిస్తా, ఇంక్లూడింగ్ మీ హస్బెండ్ తో సహా. ప్రతిదీ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మన ఇద్దరం దిగిన ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మన ఇద్దరం ఫిజికల్ గా కలిసిన వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఒక రీల్ పంపించానంటే చాలు, అవసరం లేదు, ఇంకా ఆయన వదిలేసిపోతాడు. ఇంకా ఇప్పుడు నేను ఎంత తప్పు చేశానో అందులో నువ్వు కూడా అంత తప్పు చేసావు సార్. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉంది కదా, నేను ఎందుకు మంగతల్లి? నేను తప్పు చేయడం కాదు, నువ్వు తప్పు చేసావు. నాకు పెళ్లి అవ్వలేదు, ఒక పెళ్లి అవ్వలేని కూడా అట్రాక్ట్ చేసింది నువ్వు, నేను కాదు తప్పు చేసింది. అట్రాక్ట్ చేయడం నీ తప్పు, అట్రాక్ట్ అవ్వడం నా తప్పు కాదు. చెప్పు సాయి, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయమండి, 50,000 పంపితే నువ్వు సేఫ్ గా ఉంటావు, లేదంటే మీ హస్బెండ్ కి పంపిస్తాను అంతే. నేను పంపించాయి, ఏం చేస్తావు సార్? నాకు ఇప్పుడు నీకు అమౌంట్ సెండ్ చేసే పరిస్థితుల్లో కూడా నేను లేను, కట్టను. నేను అంటే అలాగా హస్బెండ్ అడుగు, మీ హస్బెండ్ అడుగు, ఏదో కొనుక్కుంటాను అడుగు, అది కావాలని అడుగు, డబ్బులు పంపమని అడుగు. హలో సాయి, సాయి ఎవరికి వెళ్ళిపో, లైన్ లైన్ లో ఎవరున్నారు? అమ్మాయి చెప్పలేదు బాబు. సాయి సార్, ఎవరు సార్? మీరు నేను ఎవరో చెప్తాను. కాదు కాదు, నాకు మా దగ్గర ఏంటంటే సుధా కొన్ని చెక్స్ ఇచ్చి వెళ్ళింది మీకు ఇమ్మని, సంతకాలు పెట్టి బ్లాంక్ చెక్స్ కొన్ని ఇచ్చి వెళ్ళింది, దాంతో పాటు ఒక 5 నిమిషాల్లో చెప్తాను నీకు సాయి, 5 నిమిషాల్లో చెప్తాను నీ పని. బెదిరించడం కాదు, చెక్కులు ఇవ్వడానికి మేము ఇబ్బంది పెడుతుంటే సంతకం పెట్టిన చెక్కులు ఇచ్చింది, దాంతో పాటు ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఒకటి ఇచ్చింది, ఈ రెండు నీకు గిఫ్ట్ ఇవ్వమని చెప్పి మాకు చెప్పి ఇక్కడ వదిలేసి వెళ్ళింది. సో మీకు ఇవ్వడానికి మేము ఫోన్ చేసాం, మరి వచ్చి తీసుకోవాలి కదా నువ్వు. కాదు కాదు, వచ్చి తీసుకోనా తమ్ముడు, నీకు డబ్బులు అవసరంలో ఉన్నాయన్నావు కదా, 50,000 ఎందుకు, 50 లక్షలు రాసిద్దాం, ఎంతన్న ఫిగర్ రాసుకోమని దాని మీద. నువ్వు అనుకున్నట్టుగా మా దగ్గర చెక్లో లేదంటే బాక్స్ లో లేవు, దానికి మించినటువంటి వార్తలు ఉన్నాయి కొన్ని. మా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నేను అందమైన జీవితం అనే కార్యక్రమం సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, నాతో పాటు సీనియర్ హోస్ట్ జయ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మేము ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని నుంచి ఫోన్ చేస్తున్నాం, నువ్వు దయచేసి ఫోన్ పెట్టేయద్దు. ఏంటి సార్ అది, నేనేం చేశాను సార్? రైట్, నేను కొన్ని చెప్తాను, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. నీ పూర్తి పేరు సాయి కాదు, సాయి వంశీ కృష్ణ నీ పూర్తి పేరు. నువ్వు జీడిమెట్లలో రెసిడెంట్, నీ మీద ఆల్రెడీ చాలా కేసులు బుక్ అయినాయి. ఉదాహరణ నేను ఒకటి చెప్పాలి అంటే కనుక FIR నెంబర్, ఈ కేసు మీద, ఈ FIR మీద నీ మీద ఆల్మోస్ట్ 3 నుంచి 4 అమ్మాయిలు కంప్లైంట్ పెట్టారు. ఒక అమ్మాయి ఏమో వచ్చి ఫోర్సిబుల్ రేప్ అనేటటువంటి ఒక కంప్లైంట్ పెట్టింది, ఇంకొక అమ్మాయి ఏమో వచ్చి నువ్వు ఇలాగ అశ్లీలంగా వీడియోలు చేసి ప్రచారం చేసావనేటటువంటిది ఇంకో అమ్మాయి కేసు పెట్టింది, ఇంకో అమ్మాయి ఏమో వచ్చి నువ్వు ఆర్థికంగా అమ్మాయిని మోసం చేసావని చెప్పి కేసు పెట్టింది, ఇంకో అమ్మాయి ఏమో వచ్చి నువ్వు బస్సులోనో ట్రైన్లోనో తాక్కున్న చోట అమ్మాయిని తాకి హింస పెట్టావని కేసు పెట్టింది. 4 అమ్మాయిలు కేసులు పెట్టారు నీ మీద. తొక్కలోడిది, మేము నీకు ఫోన్ చేయడం ఏంటి, ఎవరు ఫోన్ చేయాలి నీ మీద? అప్పుడు ఆ అమ్మాయి ఒక పెద్ద పెచ్చది, ఈ అమ్మాయి ఒక పెద్ద మెంటల్ కేసు, ఈ అమ్మాయి చాలా మంది లిస్టులో ఉండేటటువంటి ఆడపిల్లలాగా ఈ అమ్మాయిని కూడా వాడుకున్నావు, వాడుకోవటంతో పాటు 20 లక్షల వరకు ఆ అమ్మాయి దగ్గర నుంచి మాయమాటలు చెప్పి తీసేసుకున్నావు,
అరే తల్లి గురించి మాట్లాడుతున్నావు, పదే పదే తల్లి సెంటిమెంట్ తీసుకొస్తున్నావు, తల్లికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి, ఆ అమ్మాయికి తల్లి లేదు కాబట్టి నీకేమొచ్చి ఆ డబ్బులు ఇచ్చింది, సరే మొగుడు లేడు కాబట్టి ఇంకో పని కూడా చేసింది, అది అది చండాలం మేము మా నోటుతో మాట్లాడడం కానీ, దాన్ని నువ్వు వీడియోలు చేసి ఫోటోలు చేసి నువ్వు ఇంకా డబ్బులు ఇవ్వాలి అనేటటువంటి విధంగా బ్లాక్ మెయిల్ చేసి, మా ఇప్పుడు మా తల్లి ఎదుర్కొంటేనే కదా, పోనీ అమ్మాయి చెప్పేది ఏదన్నా కట్టు కదా అంటే కనుక వేరే విషయం, డైరెక్ట్ గా మీరిద్దరు మాట్లాడేసుకుని ఉంటే కనుక మాకు ఫోన్ కలిపేసి ఉంటే అవేమో నాకు తెలియదు సార్ అని చెప్పి మాకు కలబలు కబుర్లు చెప్పేసి ఫోన్ పెట్టేసి ఉండేవాడు. మేము లైవ్ లో విన్నాం నీ మాటలు, 50,000 కావాలి అర్జెంట్ గా, లేదంటే నేను మొత్తం అన్ని బహిర్గీతం చేస్తాను, నలుగురికి పంచి పెడతాను, అక్కడితో నీ పెళ్లి పెటాకులు అవుతుంది అని చెప్పి ఇలా ఎన్నో ఎంతమంది అమ్మాయిలు నువ్వు మోసం చేసా? సార్ నేను క్యాజువల్ గా అడుగుతాను సార్ అవన్నీ డబ్బులు, అంతేగాని ముందు నేను డబ్బులు తీసుకున్నాను అది అయితే నిజం కాదు సార్. ఏమా నువ్వు ఉన్నావా? నువ్వు మాట్లాడే తీరు చూస్తుంటే కనుక డబ్బులు ఫోటోలు సీడీలు అన్ని చేతిలోకి వచ్చిన తర్వాత చూడండి, ఏం చూసేదమ్మా ఇక్కడ, ఎవరు ఇచ్చారు ఆడుక బలం, ఎవరు పోసారు ఆడు బండిలో పెట్రోల్, నువ్వు కదా ఆడు ఏమా స్పీడ్ గా పోతున్నాడు ఆ బండి మీద, ఆడికేం కళ్ళు కనిపించట్లేదు, నువ్వు 10వ 18వ 20వ కంప్లైంట్ చేసినటువంటి 4 కంప్లైంట్ చేయనటువంటి బాధితులు ఎంత మంది ఉన్నారు? ఈ ప్రోగ్రామ్ చూసి ఆడపిల్లలు అందరూ ముందుకు రండి. ఏమి సంబంధం లేదు, నాలుగు కేసులు ఉన్నాయి కదా, అవి కూడా క్యాజువల్ గా పెట్టేసుకున్నారా? ఎవరికి వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టి మరి వాటి గురించి మీకెందుకు మేడం? అది ఎప్పుడో నా దగ్గర ఉన్న పాత కేసులు, పాత కేసులు కేసులు అయితే ఉన్నాయి కదా, పాత కొత్త చింతకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి మాకు చెప్తున్నా నువ్వు, పాత కొత్త ఏంది, కేసు ఉందా లేదా? ఇప్పుడు ఈ అమ్మాయి సంగతి సరే, ఆ కేసులు ఏంటి? నాకు రిలేషన్షిప్ లేదు సార్, అమ్మాయికి నాకు రిలేషన్షిప్ లేదు సార్, అమ్మ మీకు చెప్పింది అంతా అబద్ధం, నేను క్యాజువల్ గా డబ్బులు అడుగుతాను తప్ప ఇలా ఫోటోలు ఎందుకు మీరు చెప్పారు, ఏదో బెదిరేస్తే నేను అలా నేను ఎప్పుడు చేయలేదు. అరే పిచ్చోడా, ఇప్పుడు మొత్తం ఈ వీడియోలో ఉన్నది నువ్వు కూడా కనిపిస్తున్నావురా బాబు, అవి చూడలేక కట్టేసాం మేము అన్నిట్లో, నువ్వు కూడా ఉన్నావురా నాయన, నువ్వు కూడా అండర్ వేర్ అడ్వర్టైజ్మెంట్ లాగా నువ్వు కనిపిస్తున్నావు చండాలంగా అక్కడ, మరి నీ నీ నువ్వు ఉన్నావు కదా అక్కడ, మరి నిన్ను మార్ఫ్ చేసి చూపెడుతున్నారని అంటావా? నీ వీడియోలు ఉన్నాయి, నీ ఫోటోలు ఉన్నాయి, ఆ అమ్మాయి పంపించిన 20 లక్షలు నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, మీ ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణలు ఉన్నాయి, మీ ఇద్దరు పంచుకున్నటువంటి టెక్స్ట్ మెసేజ్లు, ఏవైతే అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేయడానికి నువ్వు పంపించావో, నీ దరిద్రం ఏంటంటే నీ మెడ చుట్టుకుని అవి మా చేతుల్లో ఆధారాల కింద ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడతావు నువ్వు, ఎక్కడ పోతావు, ఎంతమంది ఆడవాళ్ళని మోసం చేస్తావు? ఏ ఇప్పుడు వరకు తప్పించుకుని తిరిగేవేమో కానీ మా వరకు వచ్చింది ఆ పాత కేసు ఏంటి అనేది, దాని స్టేటస్ ఏంటి అనేది, దాన్ని కూడా మేము కదుపుతాం. ఇప్పుడు ఫ్రెష్ ఆధారాలతో పాటు నిన్ను ఇప్పుడు బుక్ చేస్తాము, ఇమీడియట్ గా నువ్వు జైలుకి వెళ్తావు. వేషాలు అనుకున్నావా? వేషాలు అందరు చెవులు చెవులు అన్ని మూసుకుంటారని అనుకున్నావా? ఇది అందమైన జీవితం కార్యక్రమం. ఏ నేను ముందే అన్నాను, ఆ అమ్మాయి ఒక పిచ్చి మొహం కాబట్టి నీలాంటి ఏదో కనెక్ట్ అయ్యింది, ప్లస్ పెళ్లి అయినటువంటి ఆడపిల్ల అని చెప్పి ఆ అమ్మాయికి పెట్టవలసిన గడ్డి చాలా పెట్టిన తర్వాత నీకు కాల్ చేసాం, ఆ అమ్మాయి బుద్ధి గడ్డి తిన్న తర్వాత ఈ రోజు నీకు చెప్పడం మొదలైంది. ఆ అమ్మాయి కనెక్ట్ అయిందా లేదా అనేది కాదు, నువ్వు మర్యాదగా ఇమీడియట్ గా ఎప్పటి లోపల ఆ అమ్మాయి డబ్బులు తిరిగిస్తావు, డబ్బులతో పాటు నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇమీడియట్ గా ఇస్తావా, లేదంటే నీ లైవ్ లొకేషన్ మేము ట్రాక్ చేస్తున్నాం, నువ్వు ఎక్కడున్నావు తెలుసు, అక్కడ పోలీసులతో పాటు రమ్మంటావా? ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే విస్తారు. కేసులు ఏం కొత్త కాదు సార్, మీరే చెప్పారు కదా నా ఎఫ్ఐఆర్ నెంబర్ తో సహా, ఇప్పుడు నేను బయటపడితే ఆ అమ్మాయి కూడా బయటపడుతుంది, అది కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి సార్. ఏంటి అమ్మాయి బయటపడేది ఏందయ్యా, ఏమి ఇలాంటి బాధితులు బయటపడకుండా వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించాలో మాకు తెలుసు, ఇందులో బానే ఫోన్ చేసాం, బానే అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు ఏం చెప్పక్కర్లేదు. మమ్మల్ని బెదిరిస్తున్నావా ఏంటి నువ్వు సాయి, మమ్మల్ని అలవాటు, అందులో క్యూలో మమ్మల్ని కూడా పెట్టి ఈ రోజు మమ్మల్ని థ్రెట్ చేస్తున్నావు నువ్వు, జాగ్రత్త గుర్తుంచుకో, నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడకు. ఏం చేయాలి కళ్యాణ్ గారు? ఏ మర్యాదగా ఇంకొకసారి వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు ఇమీడియట్ గా అమ్మాయికి అర్జెంట్ గా 20 లక్షలు అవసరం, వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి అమ్మాయికి ప్రెషర్ ఉంది, నువ్వు ఇస్తావా లేదా ఒక్క మాట చెప్పు. ఎప్పుడు ఉంటాయి నీతో నెగోషియేషన్? ఎప్పుడు ఉంటాయి డబ్బులు నీతో? ఎప్పుడు ఎప్పుడు వస్తాయి డబ్బులు నీ దగ్గర? అంటే అమ్మాయి అర్జెన్సీ అలాంటిది మేడం, సరే మా దారి మమ్మల్ని చూసుకోమంటావా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావు అంటే నేనేం చేయను సార్, ఇప్పుడు 20 లక్షలు నేను ఎక్కడి నుంచి తెయను సార్? అరే ఎక్కడి నుంచి, తల తాకెట్ పెట్టుకుని తీసుకురా, ఎలాగైతే తీసుకెళ్ళవాలో తీసుకురా, ఎవరు గర్ల్ ఫ్రెండ్కి ఇస్తున్నావు అంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అసలు, ఆ గర్ల్ ఫ్రెండ్ అన్నది ఉందా, అది ఒక కట్టు కదా,
నీతో పాటు మిగతా ముగ్గురు ఎక్కడున్నారు? మిగతా ఎందుకు లేదు సంబంధం? గర్ల్ ఫ్రెండ్ కూడా నేను చూసాను సార్. ఆ చూసాను. గర్ల్ ఫ్రెండ్ ఓడి బయట ట్రిప్పులకి వెళ్ళడము, రూములకి వెళ్ళడం కూడా నేను చూసాను సార్. ఇవన్నీ జరిగిన తర్వాత నువ్వేం తక్కువ తినలేదు అమ్మా. నువ్వు ట్రిప్పులకి వెళ్ళలేదు, ఇంట్లోనే కానిచ్చావు మొత్తం అంతా. నువ్వు ఊరుకో కాసేపు చండాలం. అసలు మాట్లాడటానికి నీకు హక్కు లేదు. వాడు అలా లొంగడ్లే అమ్మా. వీడికి ఎలా బుద్ధి చెప్పాలో మొత్తం అన్ని మన దగ్గర రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. వాడు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే కనుక మా దగ్గర సేఫ్ గా ఉన్నాయి, అవి కాన్ఫిడెన్షియల్ గానే ఉంటాయి. నువ్వేం భయపడద్దు. నువ్వేమి బహిర్గతం అయ్యి నీ పరువు ఏం పోదు. వీటితో పాటు ఇప్పుడు ఇమీడియట్ గా నేను జయ గారు సిసిఎస్కి వెళ్తాము, సైబర్ క్రైమ్కి వెళ్తాము, అక్కడే కంప్లైంట్ పెడతాము. షీ టీమ్స్ కూడా మేము వెళ్తాము, అక్కడ కూడా నువ్వు రా. వీడి సంగతి ఏంటో అక్కడ తేలుద్దాం. ఇతను ఫోన్ లో మాట్లాడటం అనవసరం కళ్యాణ్ గారు. ఓకేనమ్మా, చూద్దు కనిపెట్టేసి. నువ్వు ఎలా బతికి బట్టబడతావు చూద్దాం. ఫోన్ పెట్టు. ఏమమ్మా నువ్వు నువ్వు ఆడన్న బతుమాలకు మాకన్నా కంప్లైంట్ చేయి. నువ్వు ఆడ బతుమాలకోవడానికి మాకు కంప్లైంట్ చేయటండి చండాలం. కానీ అమ్మా ఈ అన్ని తిరిగి వస్తాయి, ఏమి పోవు. ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నీ ఫొటోస్ కావాలంటే నువ్వు నా దగ్గర వచ్చి అడుక్కుంటే ఇచ్చేవాడిని. నన్ను ఇంత పబ్లిక్ చేసావు కదా నువ్వు, నిన్నేం చేస్తాను చూడు. ఏ సాయి ఏంటయ్యా ఈ బెదిరింపులు? ప్రతి మాట రికార్డ్ అవుతుంది, ప్రతి మాట బెదిరించే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ప్రతి అమ్మాయిని ఇలాగే బెదిరించి అన్యాయం చేస్తున్నావు. నీకు సరైనటువంటి శిక్ష పడకుండా ఉండదు సార్. నాకేమి అమ్మాయి ఫ్రీగా ఇవ్వలేదు సార్. ఆవిడకి ఏం కావాలి అదే. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా, మీలాంటి యదవులందరూ కూడా ఏది ఇచ్చానో అది ఇచ్చానంటే కనుక పబ్లిక్ కి చెప్పలేక సస్తున్నావు. చూడాలంటే అమ్మాయిల గురించి ఏమి ఇచ్చాడు అని చెప్పి ఏమి ఇచ్చావురా నువ్వు? ఏమి ఇచ్చావు? ఆ సుఖాన్ని ఇచ్చావు? ఆ చెండలకు సుఖాన్ని ఇచ్చావు? సార్ ఏం చేసుకుంటారో చేసుకోండి సార్, నాకు ఈ తలకాయ కూడా అంత అనవసరం. ఏం చేసుకుంటాం కూడా నీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి కథ నీ జీవితంలో ఒకలాగా ఉంటుంది. ఇది బాహుబలి 2-3 జరగబోతుంది నీ జీవితంలో. ఇప్పుడు చూసుకో కథ ఎలా ఉంటుందో. ఫోన్ పెట్టేసి చేస్తాం, అన్ని చేస్తాం. అమ్మా సుధా చెప్పండి సార్. ఇప్పుడు ఏడ్చి కూడా వేస్తు, ఇప్పుడు బయటకు రావాలి. నువ్వు నూతులో కప్పలాగా దాక్కోవటం కాదు, బయటకు రా. ఆ ఎవిడెన్స్లు అన్ని మన దగ్గర ఉన్నాయి. మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈ కాల్ అయిన తర్వాత చెప్తాము. సైబర్కి వెళ్దాము, సైబర్ క్రైమ్కి వెళ్దాము, షీ టీమ్స్ కూడా వెళ్ళాలి. చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ కంప్లైంట్స్ అనేటువంటి మనం పెట్టాలి. ఇమీడియట్గా వాడిని నీడ్చుకుని వస్తారు, నిమిషాల మీద వాడిని నీడ్చుకుని వస్తారు. ఓకేనా? ఇదేంటంటే కనుక మనం ఐస్ గడ్డ అంతా కూడా సముద్రం కింద ఉంది. మనం పైన చూస్తుండేటటువంటి టిప్ ఇది. ఏంటంటే కనుక ఏ ఇలా మోసపోయేటటువంటి ఆడవాళ్ళు మోసపోతున్నారా, లేదంటే అక్కడ మోస. ఇప్పుడు ఈ అమ్మాయి చూడండి, వాడు దొంగని తెలుసు, వాడు గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసు, గర్ల్ ఫ్రెండ్ తో పాటు షికార్లు కొడుతున్నట్టు. ఈ అమ్మాయికి ఏమి గోప్యంగా ఉంది, ఏమి గోప్యం అంతా వాడు ఓపెన్ గా చూశాడు. శరీరాన్ని వాడుకున్నాడు, ఫోటోలు తీసుకున్నాడు, దాని ఆధారాల కింద పెట్టుకున్నాడు, దాని ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, బహుశా ఇటువంటి సాయి లాంటి వ్యక్తులకి ఇది ఒక కామనాలిటీ. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే కనుక, ఇప్పుడు అందరికీ ప్రేక్షకులు అందరికీ చెప్పేటటువంటిది ఏంటంటే, మోసం చేసేటటువంటి వాళ్ళు ఎక్కడ పుడతారు, ఎలా పెరుగుతారు అంటే కనుక, మోసపడేటటువంటి మీలాంటి ఆడవాళ్ళు ఉంటే కనుక మోసం చేసేటటువంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా వస్తూ ఉంటారు. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే, వాడు ఒక బండి, ఆ బండిలో మీరు పోసేది ఫ్యూయల్ కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఆడు అంత కాన్ఫిడెంట్గా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మీలాంటి ఆడవాళ్ళతో ఎంతోమందితో వాడికి అనుభవం ఉంది కాబట్టి, ఎంతోమంది మీలాగా బక్రాలు అయ్యారు కాబట్టి, నువ్వు కాకపోతే ఇంకోటి, నువ్వు కాకపోతే ఇంకోటి అని అనుకుంటున్నాడు. కానీ ఈరోజు మనం ఖచ్చితంగా 210% నేను మీ అందరికీ వాగ్దానం చేసేది ఏంటంటే, ఖచ్చితంగా వాడికి శిక్ష పడుతుంది. కానీ ఈరోజు ప్రతి వాళ్ళకి ఇటువంటి ప్లాట్ఫామ్ దొరుకుతుంది అనేటటువంటిది లేదు. ఇందాక మీరు అన్నారు, స్టార్టింగ్లో అన్నారు, శనికావేశంలో ఉన్న తప్పులు కాదు, ఇవి శనికావేశంలో చేసిన తప్పులు కాదు మేడం, కంటిన్యూస్గా సీరియల్లా చేసినటువంటి తప్పులు చేస్తూనే, ప్లస్ దానికి ఆధారాలు క్రియేట్ చేసుకోవటం కాదులే అనుకోవటం. నిజంగా కళ్యాణ్ గారు, అసలు ఆడపిల్లలందరికీ కనిపిప్పు కలగాలని కోరుకోవాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లలు. రైట్ అండి, నమస్తే. నమస్కారం.